అస్సలు నూనె లేకుండా సగ్గుబియ్యంతో మెత్తటి దూది లాంటి దోశల్ని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. సో ఇక లేట్ చేయకుండా ఈ నూనె లేకుండా సగ్గుబియ్యంతో దోశల్ని ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఈ సగ్గుబియ్యంతో దోశలు వేసుకోవడానికి ఫస్ట్ ఇలా ఒక గిన్నెను తీసుకొని అందులోకి అరకప్పు కొద్దిగా లావుగా ఉండే సగ్గుబియ్యాన్ని వేసుకోండి. వేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా వంచేసి ఇందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి అరకప్పు సగ్గుబియ్యానికి 1 కప్పు పెరుగుని వేసుకోవాలి. ఇక్కడ పెరుగు అనేది మరీ గడ్డలు గడ్డలుగా లేకుండా ఇలా కొద్దిగా పలుచుగా ఉండేది వేసుకోవాలి. మీరు ఈ పెరుగు ప్లేస్లో కావాలంటే చిక్కటి మజ్జిగనైనా సరే 1 కప్పు వేసుకోవచ్చు. సో ఇలా 1/2 కప్పు సగ్గుబియ్యం అండ్ 1 కప్పు పెరుగుని వేసుకున్న తర్వాత ఈ సగ్గుబియ్యం పెరుగులో కలిసేటట్లుగా చక్కగా ఒకసారి కలుపుకోండి. ఇలా చక్కగా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ సగ్గుబియ్యాన్ని 4-5 గంటల సేపు నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టేసి ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఏ కప్పుతో అయితే సగ్గుబియ్యాన్ని వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 1/2 కప్పు సగ్గుబియ్యానికి 1.5 కప్పుల బియ్యాన్ని వేసుకోవాలి. అండ్ అలానే 1/2 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకోండి. వేసుకొని ఈ బియ్యాన్ని కూడా శుభ్రంగా 1-2 సార్లు నీళ్ళతో కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా వంచేసి మళ్ళీ తిరిగి మంచినీళ్ళని పోసుకొని వీటిని కూడా 4-5 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను. చూసారా, ఈ సగ్గుబియ్యం చక్కగా పెరుగులో నాని ఈ విధంగా డబుల్ సైజులో ఉబ్బుతాయన్నమాట. ఈ విధంగా సగ్గుబియ్యాన్ని నానబెట్టుకోవాలి. మీరు సగ్గుబియ్యాన్ని సరిగా నానబెట్టుకోకపోతే మీకు దోశలు అనేది అంత పర్ఫెక్ట్గా రాదు. సో ఒక సగ్గుబియ్యాన్ని తీసి ఇలా చేత్తో మ్యాష్ చేశారంటే మీకు మెత్తగా అయిపోవాలన్నమాట. ఆ విధంగా సగ్గుబియ్యాన్ని 5-6 గంటల సేపు నానబెట్టుకున్నా కానీ నో ప్రాబ్లం, 5 గంటలకి మీకు చక్కగా నానిపోతాయి. ఇలా నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జారని తీసుకొని అందులోకి ఈ నానబెట్టుకున్న సగ్గుబియ్యాన్ని మొత్తాన్ని కూడా వేసుకోండి. వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ సగ్గుబియ్యాన్ని మెత్తగా కాటుకులాగా గ్రైండ్ చేసుకోవాలి. మనకి ఎక్కడా కూడా సగ్గుబియ్యం అనేది కనపడకూడదు, అంత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. సో నేను ఇక్కడ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, మీ చేతితో ఈ విధంగా పట్టుకొని చూసారంటే మీకు ఎక్కడా కూడా బరక అనేది తగలకూడదు అన్నమాట. చాలా అంటే చాలా స్మూత్గా ఉండాలి, ఆ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు సగ్గుబియ్యం కనుక సరిగా నానబెట్టుకోకపోతే మీకు ఇంత మెత్తగా గ్రైండ్ అవ్వవు అన్నమాట. సో అందుకని సగ్గుబియ్యాన్ని చక్కగా నానబెట్టుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న సగ్గుబియ్యం పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. వేసుకొని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి మనం ముందుగా నానబెట్టుకున్న బియ్యం ఉన్నాయి కదా, ఆ బియ్యంలో ఉన్న నీళ్ళన్నీ కూడా వంచేసి ఆ బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకోండి. వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ బియ్యాన్ని కూడా మీకు వీలైనంత మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. మీరు ఈ పిండి ఎంత మెత్తగా గ్రైండ్ చేసుకుంటే మీకు దోశలు అనేవి అంత మెత్తగా వస్తాయి అన్నమాట. సో నేను ఇక్కడ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, ఈ విధంగా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న బియ్య పిండిని కూడా ఇందాక మనం సగ్గుబియ్యం గ్రైండ్ చేసుకొని వేసుకున్నాం కదా, సేమ్ అదే గిన్నెలోకి వేసేసుకోండి. వేసుకొని ఈ రెండు పిండిలు కూడా చక్కగా కలిసేటట్లుగా చేత్తోనే కలుపుకోండి. గరిటతో కలుపుకునే కంటే కూడా ఇలా చేత్తో కలుపుకుంటే మీకు చక్కగా మిక్స్ అవుతాయి అన్నమాట. సో ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని 8 గంటల సేపు పొలయబెట్టుకోవాలి. లేదంటే మీరు ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే చక్కగా బ్రేక్ఫాస్ట్లోకి దోశలను వేసేసుకోవచ్చు. సో నేను కూడా ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను. చూసారా, మనకి ఈ పిండి అనేది పైకి పొంగదన్నమాట. జస్ట్ ఈ విధంగా మనకి పులిసినట్లుగా అర్థమవుతుంది. ఇలా పులిసిన పిండిని ఒకసారి నెమ్మదిగా కలిపేసుకొని ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. వేసుకొని ఈ ఉప్పు పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలుపుకోవాలి. మనకి పిండి చూసారా గట్టిగా ఉంది కదా, మనం సెట్ దోశలాగా వేసుకోవాలి కాబట్టి ఈ పిండి ఇలా గట్టిగా ఉండకూడదు అన్నమాట. కొద్దిగా గరిట జారుగా ప్రిపేర్ చేసుకోవాలి. సో అందుకోసం ఇందులో కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకుంటూ పిండిని గరిట జారుగా కలుపుకోవాలి. సో నేను ఇక్కడ పిండిని కలిపిన తర్వాత చూపిస్తున్నాను. చూసారా, ఈ విధంగా ఇలా గరిట జారుగా ప్రిపేర్ చేసుకోవాలన్నమాట. నేను మీతో ఇక్కడ ఒక చిన్న సిల్లీ టిప్ చెప్తాను చూడండి. ఈ ఇలా చేసుకున్నారంటే మీకు పిండి అనేది చక్కగా ఎయిరీగా తయారవుతుంది అన్నమాట. గరిటతో పిండిని తీసుకొని పైనుంచి ఇలా పోసారనుకోండి, చూ
చూసారా మనకి బబుల్స్ ఏ విధంగా వస్తున్నాయో ఈ విధంగా ఒక 4-5 సార్లు చేశారంటే మీకు పిండి అనేది చక్కగా ఎయిరీగా తయారవుతుంది దోశలు చాలా అంటే చాలా సాఫ్ట్ గా వస్తాయి అన్నమాట ఒకసారి ట్రై చేసి చూడండి సో ఈ విధంగా పిండిని చేసుకున్న తర్వాత మనకి దోశల పిండి రెడీ అయిపోయింది ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోవాలి పెనం బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకొని ఇలా ఒక చుక్క నూనెను వేసుకొని టిష్యూ పేపర్ తో గాని లేదంటే మీది పాత పెనం అయితే ఉల్లిపాయ తో గాని రబ్ చేసేయండి ఇలా చేసిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండి ఉంది కదా ఆ పిండిని ఇలా 1.5 గరిట లేదంటే 2 గరిటల వరకు వేసుకొని కొద్దిగా లైట్ గా స్ప్రెడ్ చేసుకోవాలి ఈ సెట్ దోశలాగా వేసుకోవాలన్నమాట వీటిని అందుకోసం ఇలా కొద్దిగా చిన్న చిన్న దోశలుగా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటాయి ఇలా సెట్ దోశలాగా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లోనే ఉంచుకుంటే మనకి దోశ పైన హోల్స్ చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో ఈ విధంగా హోల్స్ వచ్చాయంటే మనకి పిండి అనేది పర్ఫెక్ట్ గా రెడీ అయినట్లు ఇలా దోశ పైన హోల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి దీన్ని మీడియం ఫ్లేమ్ లోనే ఒకవైపు చక్కగా కాలే వరకు కాల్చుకోవాలి సో ఈ దోశ ఒకవైపు చక్కగా కాలిన తర్వాత మీరు కావాలంటే ఇదే విధంగా దోశని తీసేసుకోవచ్చు లేదు అంటే రెండో వైపు కూడా కొద్దిగా కాల్చుకొని దోశ తీసుకున్నారంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుందన్నమాట సో నేను ఇక్కడ రెండు వైపులు కూడా దోశ చక్కగా కాలిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా కాల్చుకొని మీకు నచ్చిన చట్నీతో సర్వ్ చేసుకోండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చేసుకోవడం కూడా చాలా సింపుల్ కదా జస్ట్ మనకి బియ్యం సగ్గు బియ్యం అండ్ పెరుగు ఉంటే చాలు మనకి చక్కగా హెల్తీగా దోశలు రెడీ అయిపోతాయి ఇదే విధంగా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశలు కూడా వేసుకోవడమే అన్ని దోశలు కూడా చూసారా చక్కగా హోల్స్ వస్తున్నాయి కదా సో ఇలా అన్ని దోశలను వేసుకొని మీకు నచ్చిన ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా కానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి దోశ చూసారుగా ఎంత మెత్తగా ఎంత కలర్ఫుల్గా ఉందో చూస్తేనే తినాలనిపిస్తుంది కదా చాలా చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా చాలా హెల్దీ కూడా తప్పకుండా ట్రై చేయండి ఒక మెత్తటి దూది లాంటి టేస్టీ సింపుల్ దోశని అండ్ చట్నీ రెసిపీని చూపించబోతున్నాను ఈ దోశలు అయితే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా సింపుల్గా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అన్నమాట సో ఇక లేట్ చేయకుండా ఈ మెత్తటి స్పాంజీ టేస్టీ దోశల్ని అండ్ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫస్ట్ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి ఒక కప్పు బియ్యాన్ని వేసుకోండి మీరు ఇక్కడ రేషన్ బియ్యాన్ని అయినా తీసుకోవచ్చు లేదంటే సోనా మసూరి బియ్యాన్ని అయినా తీసుకోవచ్చు లేదంటే రేషన్ బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు ఏవైనా సరే ఒక కప్పు వేసుకోండి తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ మినపగుళ్ళని వేసుకోండి అంతకన్నా ఎక్కువ వేసుకోవాల్సిన అవసరం లేదు తర్వాత ఇందులోకి 1 టీ స్పూన్ మెంతులను కూడా వేసుకోండి ఇలా బియ్యాన్ని మినపగుళ్ళని అండ్ మెంతుల్ని వేసుకొని వీటిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడగండి కడిగిన తర్వాత మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని వీటిని ఒక 5 గంటల సేపు నానపెట్టుకోవాలి సో ఇక్కడ నేను 5 గంటల సేపు నానపెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా మనకి బియ్యం మినపగుళ్ళు చక్కగా నానిపోయాయి ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని ఇంకొక చిన్న గిన్నెను తీసుకొని అందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 1/2 కప్పు అటుకుల్ని వేసుకోండి మీరు ఇక్కడ మందంగా ఉండే అటుకులనైనా వేసుకోవచ్చు లేదంటే పలచటి అటుకులైనా సరే ఏవైనా సరే వేసుకోవచ్చు నేనైతే ఇక్కడ కొద్దిగా మందంగా ఉండే అటుకులను వేసుకున్నాను ఇలా అటుకులను కూడా వేసుకొని వీటిని కూడా శుభ్రంగా కడిగేసి మళ్ళీ తిరిగి ఇందులోకి మీరు తాగే మంచినీళ్ళను పోసుకొని వీటిని జస్ట్ 10 నిమిషాల పాటు నానపెట్టుకోవాలి సో నేను ఇక్కడ 10 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను చూసారా మనకి అటుకులు నీళ్ళను పీల్చేసుకొని చక్కగా నానిపోయాయి కదా సో ఇప్పుడు పిండిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జారును తీసుకొని అందులోకి మనం ముందుగా నానపెట్టుకున్న బియ్యం మినపగుళ్ళని వేసుకోండి తర్వాత ఇందులోకి మనం నానపెట్టుకున్న అటుకుల్ని నానపెట్టుకున్న నీళ్ళతో సహా వేసేసుకోండి ఆల్రెడీ అటుకులు నీళ్ళని పీల్ చేసుకున్నాయి కదా అదేవిధంగా వేసేసుకోండి తర్వాత ఇందులోకి ఈ దోశ మంచి టేస్టీగా రావడం కోసం ఒక 1/2 కప్పు తురిమిన కొబ్బరిని వేసుకోవాలి ఇదే మనకి ఈ దోశకి మంచి టేస్ట్ని ఇస్తుంది అనమాట సో అందుకని మిస్ చేయకుండా తప్పకుండా వేసుకోండి సో 1 కప్పు బియ్యానికి 1/2 కప్పు అటుకులు అండ్ 1/2 కప్పు కొబ్బరి కరెక్ట్గా సరిపోతాయి అన్నమాట ఇవన్నీ వేసుకున్న తర్వాత ఇందులో నీళ్ళని వేసుకొని ఈ పిండిని బాగా
మెత్తగా వెన్నలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ పిండి మీకు ఎక్కడా కూడా బరక అనేది తగలకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. గ్రైండ్ చేసుకునేటప్పుడు అవసరమైతే కొద్ది కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ పిండిని ఇక్కడ నేను వీడియోలో చూపిస్తున్నాను చూసారా, ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. వేసుకొని దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక 8 నుంచి 10 గంటల సేపు పులయబెట్టుకోవాలి. మీరు ముందు రోజు నైట్ చక్కగా గ్రైండ్ చేసుకున్నారంటే ఉదయాన్నే నెక్స్ట్ డే బ్రేక్ఫాస్ట్లోకి చక్కగా దోశలను వేసేసుకోవచ్చు అన్నమాట. సో నేను కూడా ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నైట్ అంతా కూడా ఈ పిండిని రూమ్ టెంపరేచర్లోనే పులయబెట్టుకోవాలి, ఫ్రిడ్జ్లో పెట్టకూడదు. సో నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి పిండి అనేది చక్కగా పులిసింది. ఇప్పుడు ఇలా పులిసిన పిండిని గరిటతో ఎలా పడితే అలా కలపకుండా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో ఒకసారి కలుపుకోండి. కలుపుకున్న తర్వాత ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి. అండ్ అలానే ఈ దోశ మంచి కలర్లో రావడం కోసం నేను ఇక్కడ 1 టీ స్పూన్ అంతా పంచదారను వేస్తున్నాను. ఈ పంచదార వేసుకోవడం మీకు ఇష్టం లేకపోతే స్కిప్ చేయొచ్చు, కానీ వేసుకుంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది, పిల్లలు కూడా ఇష్టంగా తింటారన్నమాట. సో ఇలా ఉప్పుని అండ్ పంచదారను వేసుకున్న తర్వాత ఈ ఉప్పు పంచదార పిండిలో కలిసేటట్లుగా చక్కగా కలిపేసుకోవాలి. సో కలుపుకున్న తర్వాత పిండి కన్సిస్టెన్సీ మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తున్నాను చూసారా, ఇలా ఈ విధంగా ఉండాలన్నమాట. మీరు అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసుకొని పిండిని ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోండి. సో మనకి దోశల పిండి రెడీగా ఉంది కదా. ఇప్పుడు 2 నిమిషాల్లో ప్రిపేర్ చేసుకునే ఒక చట్నీ రెసిపీని కూడా చూపిస్తాను. ఈ చట్నీని ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి 1/2 కప్పు పుట్నాల పప్పుని వేసుకోండి. వీటిని చట్నీ పప్పు, వేయించిన శనగపప్పు అంటారు కదా, వాటిని వేసుకోవాలి. తర్వాత ఇందులోకి 1 టేబుల్ స్పూన్ అంతా కొబ్బరి తురుముని వేసుకోండి. అండ్ అలానే 1/2 ఇంచి అల్లం ముక్కని, రుచికి సరిపడా ఉప్పు, కొద్దిగా అంటే కొద్దిగా చింతపండుని వేసుకోండి. తర్వాత ఇందులోకి మీ కారానికి తగ్గట్టుగా 4 నుంచి 5 వరకు పచ్చిమిర్చిని వేసుకోండి. వేసుకొని ఫస్ట్ నీళ్ళేమీ వేయకుండా వీటిని కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి. సో ఇలా కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు చట్నీని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని పోసుకొని ఇందులోకి కొద్దిగా కొత్తిమీర అండ్ కొద్దిగా పుదీనాని వేసుకొని గ్రైండ్ చేసుకోండి. మనకి చట్నీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొత్తిమీర అండ్ పుదీనా వేసుకొని గ్రైండ్ చేసుకోవడం వలన. ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ చట్నీని. సో ఈ చట్నీని కొద్దిగా ఇలా గట్టిగా గ్రైండ్ చేసుకోండి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి. వేసుకొని ఇప్పుడు ఈ చట్నీకి తాలింపును పెట్టుకోవడం కోసం స్టవ్ మీద పోపు గిన్నెను పెట్టుకొని అందులోకి జస్ట్ 1/4 టీ స్పూన్ అంతా నూనెను వేసుకొని వేడి చేసుకోండి. నూనె వేడైన తర్వాత ఇందులోకి 1/2 టీ స్పూన్ ఆవాలను వేసుకొని అవి చిటపటలాడే వరకు వేయించుకోవాలి. ఆవాలు చిటపటలాడేటప్పుడు ఇందులోకి కొద్దిగా ఇంగువాని వేసుకోండి. ఇంగువ ఫ్లేవర్ చాలా బాగుంటుంది, మీకు ఒకవేళ ఇష్టం లేకపోతే స్కిప్ చేసేయచ్చు. ఇందువాన్ని కూడా వేసుకున్న తర్వాత ఇందులోకి 1 రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఈ కరివేపాకును కూడా ఫ్రై చేసుకొని ఈ తాలింపును తీసుకొచ్చి మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న చట్నీలో వేసుకొని కలిపేసుకోవడమే. అంతే, చాలా సింపుల్ కదా చట్నీ, టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది. ఈ చట్నీ ఈ దోశల్లోకే కాకుండా ఏ దోశల్లోకైనా ఏ బ్రేక్ఫాస్ట్లోకైనా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ, తప్పకుండా ట్రై చేయండి. సో మనకి దోశల పిండి రెడీగా ఉంది అండ్ చట్నీ రెడీగా ఉంది కదా. ఇక లేట్ చేయకుండా దోశలను వేసేసుకుందాము. ఈ దోశలు వేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసి దోశల పెనాన్ని పెట్టుకొని మీడియంగా వేడి చేసుకోండి. మీడియంగా వేడైన పెనం మీద ఇలా ఒక గరిటెడు పిండిని తీసుకొని దీన్ని కొద్దిగా మందంగా ఇలా సెట్ దోశలాగా వేసుకోవాలి. దోశ వేయగానే మనకి హోల్స్ చూసారా ఎంత చక్కగా వస్తున్నాయో, ఇలా హోల్స్ వస్తేనే మనకి దోశ అనేది మెత్తగా దూదిలాగా రెడీ అవుతుంది అన్నమాట. ఇలా దోశ వేసుకున్న తర్వాత దీని మీద 1 చుక్క నూనె కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. మూత పెట్టేసి దీన్ని మీడియం ఫ్లేమ్లో ఒకవైపు చక్కగా కాలే వరకు కాల్చుకోవాలి. మీరు మూత పెట్టి ఉడికించుకుంటే దోశ అనేది చాలా బాగా కుక్ అవుతుంది అన్నమాట. సో ఇది ఒకవైపు చక్కగా కాలిన తర్వాత దీన్ని రెండో వైపు కూడా తిప్పుకొని రెండో వైపు కూడా 1 30 సెకండ్ల పాటు కాల్చుకున్నారంటే దోశ అనేది ఇంకా టేస్టీగా ఉంటుంది. మీకు ఒకవేళ రెండో వైపు కాల్చుకోవడం ఇష్టం లేకపోతే అదే విధంగా కూడా తీసేసుకోవచ్చు. సో మొత్తానికి మనకి దోశ ఇలా కాల్చుకొని మనం ప్రిపేర్ చేసుకున్న చట్నీతో తినండి, ఎంత టేస్టీగా ఉంటుందంటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా దోశలను వేసుకోవడమే. ఈ పిండి నెక్స్ట్ డే వరకు నిల్వ ఉంటుంది, అంతకన్నా ఎక్కువ రోజులు నిల్వ ఉండదు అన్నమాట. సో ఈరోజు ప్రిపేర్ చేసుకుంటే నెక్స్ట్ డే కూడా మనం దోశలను వేసుకోవచ్చు. ఆ తర్వాత రోజుకి మాత్రం పిండి అనేది నిల్వ ఉండదు, ఎందుకంటే మనం కొబ్బరి వేసుకొని ప్రిపేర్ చేసుకున్నాం కదా. సో అందుకని ఈ దోశల పిండి 2 రోజుల వరకే యూజ్ చేసుకోవాలన్నమాట.
सो నేను ఇక్కడ అన్ని దోసలు కూడా వేసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా ఎంత మెత్తగా ఎంత బాగున్నాయో ఈ దోసల్ని ఈ చట్నీతో ఒకసారి తప్పకుండా ట్రై చేయండి ట్రై చేసిన తర్వాత టేస్ట్ ఎలా అనిపిస్తుందో కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి అలా చుక్క నూనె లేకుండా అలాగే మినపప్పు కూడా లేకుండానే దూది లాంటి మెత్తటి దోసల్ని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను దోస చూసారు కదా మీకు దోస చూస్తేనే ఎంత మెత్తగా ఉందో అర్థమవుతుంది టేస్ట్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది ఖచ్చితంగా మీ వాళ్ళందరూ చాలా ఇష్టంగా తింటారు మీకు చూస్తుంటేనే నోట్లో నీళ్లు ఊరిపోతున్నాయి కదా అంత టేస్టీగా ఉంటుంది సో ఇక లేట్ చేయకుండా ఈ మెత్తటి దూది లాంటి దోసల్ని నూనె లేకుండా అలాగే మినపప్పు కూడా లేకుండానే ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఫస్ట్ దోసల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెని తీసుకొని అందులోకి 3 కప్పుల బియ్యాన్ని వేసుకోండి మీరు ఇక్కడ దోసల బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు రేషన్ బియ్యాన్ని అయినా వేసుకోవచ్చు అలాగే ఇడ్లీ బియ్యమైనా సరే వేసుకోవచ్చు ఏవైనా సరే 3 కప్పులు వేసుకోండి నేను ఇక్కడ రైస్ కుక్కర్ కప్పుతో 3 కప్పుల బియ్యాన్ని వేసుకున్నాను నెక్స్ట్ ఇందులోకి 1 స్పూన్ మెంతులను కూడా వేసుకొని ఈ బియ్యాన్ని అండ్ మెంతుల్ని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా వంచేసి ఈ గిన్నెని ఒక పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇంకొక గిన్నెని తీసుకొని అందులోకి మీరు ఇందాక ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి ఒక కప్పు కొద్దిగా మందంగా ఉండే అటుకుల్ని వేసుకోండి పల్చుగా ఉండే అటుకుల్ని వేసుకున్నారంటే మీకు దోస అనేది అంత పర్ఫెక్ట్గా రాదనమాట అందుకోసం మందంగా ఉండే అటుకుల్నే ఒక కప్పు వేసుకొని వీటిని కూడా శుభ్రంగా 1-2 సార్లు కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా వంచేసి ఈ అటుకులను కూడా మనం ముందుగానే వాష్ చేసి పక్కన పెట్టుకున్న బియ్యంలోకి వేసుకోండి వేసుకొని ఇందులోకి సేమ్ అదే కప్పుతోటి ఒక కప్పు ఫ్రెష్గా ఉన్న గట్టి పెరుగుని వేసుకోండి మీరు పులిసిన పెరుగును వేసుకున్నారంటే ఈ పిండిని మళ్ళీ మనం పొలే పెడతామన్నమాట అప్పుడు మనకి దోస అనేది మరీ పుల్లగా అయిపోతుంది సో అందుకోసమని ఫ్రెష్ పెరుగుని ఒక కప్పు వేసుకొని ఫస్ట్ ఈ పెరుగంతా కూడా ఈ బియ్యం అటుకుల్లో కలిసేటట్టుగా చక్కగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కప్పు నీళ్ళను కూడా వేసుకొని ఈ నీళ్ళు కూడా చక్కగా ఈ బియ్యంలో కలిసేటట్లుగా కలుపుకోండి మీరు ఈ పెరుగుకు బదులుగా చిక్కటి మజ్జిగనైనా సరే వేసుకోవచ్చు ఇలా నీళ్ళను కూడా వేసుకొని కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిని మూత పెట్టేసి కనీసం ఒక 5-6 గంటల సేపు నానబెట్టుకోవాలి సో నేను ఇక్కడ 5 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా మనకి బియ్యం అలాగే అటుకులు ఈ పెరుగును పీల్చుకొని చక్కగా నానిపోయి ఉంటాయి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఒక మిక్సీ జారుని తీసుకొని అందులోకి ఈ నానబెట్టుకున్న బియ్యాన్ని అటుకుల్ని వేసుకోండి అలాగే వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళను కూడా వేసుకొని పిండిని మీకు వీలైనంత మెత్తగా కాటుకులాగా గ్రైండ్ చేసుకోండి ఇక నేను మీకు పిండిని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా పిండి పైన ఈ విధంగా ఎయిర్ బబుల్స్ లాగా రావాలన్నమాట ఇలా ఎయిర్ బబుల్స్ లాగా వస్తేనే మీరు పిండి అనేది పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నారని అర్థం అలాగే పిండిని ఒకసారి మీరు తాకి చూసారంటే మీకు పిండి అనేది ఎక్కడా కూడా బరక అనేది తగలకుండా చాలా మెత్తగా ఉండాలన్నమాట ఈ విధంగా పిండిని ఈ కన్సిస్టెన్సీలో గ్రైండ్ చేసుకోవాలి సో ఇలా మొత్తం అంతా పిండిని గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి ఉప్పును కూడా వేసుకొని పిండిని ఒకసారి అంతా కూడా చక్కగా కలిసేటట్లుగా కలుపుకొని దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక నైట్ అంతా కూడా అలా వదిలేసేయండి కనీసం ఒక 8 గంటల సేపు ఈ పిండిని పొలై పెట్టుకోవాలి నేనైతే ఇక్కడ నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా మనకి పిండి చక్కగా పులిసింది ఇప్పుడు ఈ పిండిని ఒకసారి అంతా కూడా చక్కగా కలిపేసుకొని ఒకవేళ మీరు వేసుకున్న సాల్ట్ అనేది సరిపోకపోతే కొద్దిగా సాల్ట్ కూడా వేసుకొని కలుపుకోండి అలాగే పిండి కన్సిస్టెన్సీ చూసారా మనకి ఈ విధంగా జారుగా ఉండాలన్నమాట మరీ గట్టిగా అలాగే మరీ నీళ్ళలాగా కాకుండా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అవసరమైతే కొద్దిగా నీళ్ళను వేసుకొని పిండిని ఈ విధంగా రెడీ చేసుకోండి సో మనకి దోసల పిండి అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు దోసలు వేసుకోవడం కోసం స్టవ్ మీద దోసల పెనాన్ని పెట్టుకొని బాగా వేడి చేసుకోవాలి ఈ దోస కోసం ఖచ్చితంగా పెనం అనేది బాగా వేడిగా ఉండాలన్నమాట బాగా వేడైన దోసల పెనం మీద మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పిండిని 1-1.5 గరిటె వరకు వేసుకొని ఈ దోసని కొద్దిగా లైట్గా స్ప్రెడ్ చేసుకోండి అంటే ఇవి కొద్దిగా మందంగా ఉంటేనే టేస్ట్ బాగుంటాయి అన్నమాట సో ఇలా స్ప్రెడ్ చేసుకున్న వెంటనే దీని మీద మూత పెట్టేసి
ఈ దోశని మీడియం ఫ్లేమ్లో ఒక 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. సో మూత తీసిన వెంటనే మీకు దోశ చూపిస్తున్నాను చూసారా, దోశ పైన అంత చక్కగా హోల్స్ వచ్చాయో. ఇలా దోశ పైన హోల్స్ వస్తేనే దోశ అనేది చాలా ఫ్లఫీగా మెత్తగా సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మీకు ఒకవేళ పిండి అనేది సరిగా పులవకపోతే ఇలా దోశ పైన హోల్స్ రావన్నమాట. అలాంటప్పుడు మీరు కొద్దిగా దోశల పిండిలో చిటికెడంతా వంట సోడా వేసుకొని కలుపుకొని కూడా దోశలు వేసుకోవచ్చు. సో ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా మీకు ఎన్ని దోశలు కావాలంటే అన్ని దోశల్ని వేసేసుకోండి. మీకు ఒకవేళ పిండి మిగిలితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని నెక్స్ట్ డే కూడా చక్కగా దోశలు వేసుకోవచ్చు. సో నేను ఇక్కడ కావాల్సిన దోశలు వేసుకున్న తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, ఇలా దోశలు వేసుకొని మీకు నచ్చిన ఏ చట్నీతో సర్వ్ చేసుకున్నా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇక్కడ నేను పల్లీ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. మీకు ఒకవేళ పల్లీ చట్నీ రెసిపీ కావాలంటే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో దోశ చూస్తుంటేనే నోట్లో నీళ్ళు ఊరిపోతున్నాయి కదా, తప్పకుండా ట్రై చేయండి. డెఫినెట్గా మీ ఇంట్లో అందరు కూడా ఇష్టంగా తింటారు. ఒక్క చుక్క నూనె లేకుండా అండ్ మినప్పప్పు కూడా లేకుండానే మెత్తటి టేస్టీ స్పాంజ్ దోశల్ని ఎలా వేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ దోశలు చాలా అంటే చాలా టేస్టీగా చాలా సాఫ్ట్గా ఉంటాయి, తప్పకుండా ఒక్కసారైనా ట్రై చేయండి. సో ఇక లేట్ చేయకుండా ఈ మెత్తటి స్పాంజీ దోశల్ని ఎలా వేసుకోవచ్చో ఈ వీడియోలోకి వెళ్ళి చూసేయండి. ఫస్ట్ ఈ దోశల పిండిని ప్రిపేర్ చేసుకోవడం కోసం ఇలా ఒక గిన్నెను తీసుకొని అందులోకి 2 కప్పుల బియ్యాన్ని వేసుకోండి. మీరు ఇక్కడ రేషన్ బియ్యాన్ని అయినా తీసుకోవచ్చు, లేదంటే దోశల బియ్యాన్ని అయినా సరే వేసుకోవచ్చు. సోనా మసూరి బియ్యాన్ని మాత్రం వేసుకోకండి. మీరు ఒకవేళ సోనా మసూరి బియ్యాన్ని వేసుకున్నారంటే మీకు దోశ అనేది అంత స్పాంజీలాగా రాదనమాట, గట్టిగా వస్తుంది. సో అందుకని 2 కప్పుల దోశల బియ్యాన్ని కానీ లేదంటే రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి. తర్వాత ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని వేసుకున్నారో సేమ్ అదే కప్పుతోటి 1 కప్పు పల్లీలని వేసుకోండి. ఇలా పల్లీలను వేసుకొని ఈ దోశని ప్రిపేర్ చేసుకోవడం వలన దోశ టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది, తప్పకుండా ట్రై చేయండి. తర్వాత ఇందులోకి సేమ్ అదే కప్పుతోటి 1.5 కప్పుల కొద్దిగా మందంగా ఉండే అటుకుల్ని వేసుకోండి. ఈ కొలతల్ని మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి, 2 కప్పుల బియ్యం, 1 కప్పు పల్లీలు అండ్ 1.5 కప్పులు అటుకులు, అంతే. ఇంకేమి వేసుకోవాల్సిన అవసరం లేదు. వీటిని శుభ్రంగా 2-3 సార్లు నీళ్ళతో కడిగేసేయండి. కడిగిన తర్వాత మళ్ళీ తిరిగి నీళ్ళని పోసుకొని వీటిని 4 నుంచి 5 గంటల సేపు నానబెట్టుకోవాలి. సో నేను ఇక్కడ 4 గంటల సేపు నానబెట్టిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి పల్లీలు అటుకులు బియ్యం అన్నీ కూడా చక్కగా నానిపోయాయి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా ఒక మిక్సీ జార్ని తీసుకొని అందులోకి మనం నానబెట్టుకున్న బియ్యం పల్లీల్ని మిక్సీ జార్లో సగం వరకు వేసుకోండి. వేసుకొని వీటిని గ్రైండ్ చేసుకోవడానికి అవసరమైన నీళ్ళని పోసుకొని ఈ పిండిని బాగా మెత్తగా కాటుకులాగా గ్రైండ్ చేసుకోవాలి. మీకు ఎక్కడ కూడా బరక అనేది తగలకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. అప్పుడే మీకు దోశ అనేది బాగా స్పాంజీలాగా వస్తుంది అనమాట. సో నేను ఇక్కడ గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా, ఇలా మీ చేత్తో పట్టుకొని అన్నారంటే బాగా మెత్తగా ఉండాలన్నమాట. ఈ విధంగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పల్లీలని అండ్ బియ్యాన్ని గ్రైండ్ చేసుకొని ఇదే గిన్నెలోకి వేసుకోండి. సో పప్పులన్నింటినీ కూడా ఇలా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మీ రుచికి సరిపడా ఉప్పును వేసుకోండి. ఇలా ఉప్పును కూడా వేసుకొని గరిటెతో ఈ పిండిని ఒకసారి చక్కగా కలిపేసుకోండి. ఇలా కలుపుకున్న తర్వాత దీని మీద మూత పెట్టేసి ఈ పిండిని ఒక 7 నుంచి 8 గంటల సేపు పులబెట్టుకోవాలి. లేదు అంటే ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే బ్రేక్ఫాస్ట్లోకి మీరు ఎంచక్క దోశలను వేసేసుకోవచ్చు. సో నేను కూడా ఇక్కడ ముందు రోజు నైట్ గ్రైండ్ చేసేసుకొని నెక్స్ట్ డే ఉదయాన్నే మీకు చూపిస్తున్నాను చూసారా, మనకి పిండి చక్కగా పులిసింది. అండ్ పిండిని పులే పెట్టుకోవాలంటే పిండిని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, రూమ్ టెంపరేచర్లోనే పెట్టుకొని పులే పెట్టుకోవాలన్నమాట. అంటే నైట్ అంతా కూడా మీరు రూమ్ టెంపరేచర్లోనే పెట్టుకొని పులే పెట్టుకోవాలి. సో ఇలా పులిసిన పిండిని మీరు గరిటెతో ఎలా పడితే అలా కలిపేయకుండా నెమ్మదిగా ఒకే డైరెక్షన్లో కలుపుకోవాలి. ఇలా కలుపుకుంటేనే మీకు దోశ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది అన్నమాట. మీరు ఒకవేళ ఎలా పడితే అలా కలిపేశారంటే ఈ పిండిలో ఏర్పడిన ఎయిర్ గ్యాప్స్ అనేవి పోతాయి, అప్పుడు మీకు దోశ అనేది గట్టిగా వచ్చేస్తుంది. సో అందుకని ఇలా నెమ్మదిగా పిండిని కలిపేసుకొని అవసరమైతే కొద్దిగా నీళ్ళని వేసుకొని పిండిని ఈ వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీలో రెడీ చేసుకోండి. నాకైతే నీళ్ళే
ఏం అవసరం పడలేదన్నమాట. పిండి నాకు పర్ఫెక్ట్గా ఉంది. సో మనకి దోశల పిండి రెడీ అయిపోయింది. ఇప్పుడు దోశలు వేసుకోవడానికి స్టవ్ మీద దోశల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని మీడియం ఫ్లేమ్లో బాగా వేడి చేసుకోవాలి. ఈ స్పాంజీ దోశలు వేసుకోవడానికి పెనం అనేది ఎక్కువ వేడిగా ఉండాలన్నమాట. పెనం బాగా వేడైన తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టు. మనం ప్రిపేర్ చేసుకున్న పిండిని ఇలా ఒక గరిటెడు వేసుకొని దీన్ని కొద్దిగా మందంగా సెట్ దోశలాగా వేసుకోండి. సో దోశ వేసిన వెంటనే చూసారా దోశ పైన హోల్స్ అనేవి ఎంత చక్కగా వస్తున్నాయో. ఇలా హోల్స్ వస్తేనే మనం దోశల పిండిని పర్ఫెక్ట్గా రెడీ చేసుకున్నామని అర్థం అన్నమాట. సో ఇలా హోల్స్ వచ్చిన తర్వాత ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి దోశ పైన పిండంతా కూడా ఉడికే వరకు ఉడికించుకోవాలి. సో ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకి దోశ పైన ఈ విధంగా పచ్చిదనం అంతా పోయి ఒకవైపు చక్కగా కాలు ఉంటుంది. ఇప్పుడు మీరు కావాలంటే దీన్ని రెండో వైపుకి కూడా తిప్పుకొని రెండు వైపులు కూడా కాల్చుకోవచ్చు, లేదు అంటే ఇదే విధంగా కూడా తీసేసుకోవచ్చు. ఈ దోశ కోసం ఒక్క చుక్క నూనె కూడా వేసుకోవాల్సిన అవసరం లేదు. సో చూసారు కదా, నూనె లేకపోయినా కానీ దోశ అనేది ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో, ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా ఇదే విధంగా దోశను వేసుకోవాలి. కాకపోతే రెండో దోశను వేసుకునేటప్పుడు పెనాన్ని ఇంకొద్దిగా వేడి చేసుకోండి. ఎందుకంటే మనం ఈ దోశ వేసిన తర్వాత పెనం వేడి అనేది కొద్దిగా తగ్గి ఉంటుంది కదా. సో అందుకని కొద్దిగా వేడి చేసుకొని మరలా దోశలు వేసుకున్నారంటే మీకు అన్ని దోశలు కూడా ఇలా పర్ఫెక్ట్గా హోల్స్ వస్తాయన్నమాట. సో చూసారు కదా, మినప్పప్పు లేకుండా అండ్ ఒక్క చుక్క నూనె లేకుండా కూడా స్పాంజ్ ఇలాంటి దోశల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఈ దోశలు నేను ఉల్లిపాయ పచ్చడితో సర్వ్ చేసుకున్నాను. ఎంత టేస్టీగా ఉన్నాయంటే ఖచ్చితంగా ఒకటి తినేవాళ్ళు 3 కావాలని అడుగుతారు, అంత టేస్టీగా ఉన్నాయి. తప్పకుండా మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు నచ్చితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి కూడా షేర్ చేయండి. మరిన్ని యమ్మీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం పెండెమ్స్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న గంటను కూడా నొక్కండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.